తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది ఇదే క్రమంలో బీజేపీకే అండగా ఉన్న పీఠాధిపతులు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు తాజాగా టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులైన రమణ దీక్షితులు సీఎం జగన్ను విష్ణుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతుండగా ఇప్పుడు స్వామి పరిపూర్ణందా ఇదే విషయంపై జగన్కు హెచ్చరికలు చేశారు అంతేకాదు రాయలసీమ నుంచి వచ్చిన సీఎంలెవరూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు రతనాల సీమను ఫ్యాక్సిన్ గడ్డగా మారుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో రెండు నెలల క్రితం చోటు చేసుకున్న వరుస ఆలయాల విధ్వంసం ఘటనపై స్వామి పరిపూర్ణంద మరోసారి స్పందించారు ఇదే క్రమంలో టీటీడీ కేంద్రంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి మద్దతు ప్రకటించాడాయన సీఎం జగన్ చంద్రబాబు సహా రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులపైన విమర్శలకు దిగారు అంతేకాదు జగన్ను దేవుడితో పోలుస్తూ టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపైన పరిపూర్ణంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రతనాలసీమ అయిన రాయలసీమను కొందరు ఫ్యాక్షన్ గడ్డగా మార్చారని ఇప్పుడు ఫ్యాక్షన్ గడ్డ అనే పేరును చెరిపేసే నాయకుడు రావాలని పరిపూర్ణంద ఆకాంక్షిస్తున్నారు రాయలసీమను తిరిగి రతనాలసీమగా మార్చే పార్టీ బీజేపీ మాత్రమేనని అంటున్నారు జగన్పై నమ్మకంతో ఓట్లు వేసిన హిందువుల మనోభావాలను ఆయన కాపాడాలని పరిపూర్ణంద సూచించారు హిందువుల ప్రాథమిక హక్కుల రక్షణకు సీఎం జగన్ కట్టుపడాలని ఆయన డిమాండ్ చేశారు ఓ మనిషిని దైవంతో పోల్చడం సరికాదన్నారు వెంకటేశ్వరస్వామితో పోల్చుకున్న వారు ఎవరయ్యా బాగుపడ్డది అందరికీ తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్కు మంట పుట్టించేలా ఉన్నాయి తిరుపతి అంటే అందరికి స్వామి గుర్తుకు వస్తారని కానిప్పుడు కొందరు టీటీడీని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని పరిపూర్ణంద ఆరోపించారు గతంలో టీడీపీపై ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ఆయన ప్రశ్నించారు రాజకీయ నేతలు తిరుమల వెంకన్నను రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని పరిపూర్ణంగా సూచించారు తిరుమలలో అన్యమత ప్రచారంపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు టీటీడీని ఎందుకు సమాచార చట్టం పరిధిలోకి తీసుకురావడం లేదని ఆయన అంటున్నారు టీటీడీ ఆస్తులు ఆభరణాలపై ఎందుకు ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు జగన్ ఓటు అడగడానికి వచ్చే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పరిపూర్ణంద గారు దీంతో తిరుపతి ఎన్నికలతో ఇటు బీజేపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య మంట రాచుకుంటుంది